नमस्ते वेलकम टू 123 लव मेरी पेज मेरी नगर वेदिक का मद्रास बस स्टैंड ने चित्र रूपొందించారు ఆగస్టు 2 చిత్రం విడుదల కానుంది ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని విశేషాలు 123 లవ్ ద్వారా పంచుకోవడానికి మనతోటి సినీ నటి రేణుప్రియ అంటారు నేను ఈ చిత్రానికి ముందుగా మద్రాస్ బస్ స్టాండ్ లో సినీ నటిగా మీరు ఆ విషయం పంచుకునే ముందుగా అసలు మీ కుటుంబం ఏంటో మీ పూర్తి వివరాలు తెలియని అంటే మీరు ఎప్పటి పెరిగారా అక్కడ మళ్ళీ సమాధి అయితే రమణోకల స్వామి ఫేమస్ టెంపుల్ ఉంది కదా ఆ స్టేట్ లోనే అక్కడే ఉండేవాళ్ళం చిన్న నుంచి ఒక ఫ్యాషన్ అంటే ఇట్లా నటిగా అంటే సినీ నటి కాదు ఇట్లా మోడల్ ఉండాలి అని ఇట్లా ఏదైనా షార్ట్ ఫిల్మ్స్ లో చేయాలని అని చిన్న నుంచి ఉందా లేకపోతే అంటే చిన్నప్పటి నుండి అయితే లేదు చిన్నప్పటి నుండి ఫుల్ స్టడీ అన్నమాట ఇదంతా ఎంకరేజ్ చేసేవాళ్ళు వాడు తర్వాత అనుకోకుండా స్కూల్లో కల్చరల్ యాక్టివిటీస్ లో కొంచెం యాక్టివ్ గా ఉండేదాన్ని అది చూసి టీచర్స్ మంచి టాలెంట్ అని చెప్పడంతో ఇంకా పేరెంట్స్ కూడా నన్ను ఎంకరేజ్ చేశారు అన్నమాట అసలు ఈ మద్రాస్ బస్ స్టాండ్ చిత్రానికి టీమ్ మీకు అసలు పరిచయం కాకముందు ఇన్స్టాగ్రామ్ కానీ సోషల్ మీడియా ఫేమ్ అవుతా ఉన్నాడు అలా మీరు ఏదైనా అకౌంట్ ద్వారా కానీ అలా లోకల్ ఏదైనా ఇంట్రడ్యూస్ చేయడం కానీ ఇలా షార్ట్ ఫిల్మ్స్ కానీ చాలా పరిచయం మీరు నేను 2017-18 అప్పుడు డబ్ స్మాష్ వస్తుండేది అప్పుడు ఫ్రెండ్స్ చెప్పడంతో డబ్ స్మాష్ చేసేదాన్ని అవి స్టోరీలు అలాగా ఇన్స్టాలో పోస్ట్ చేయడం వల్ల అవి చూసి కొంతమంది కవర్ సాంగ్స్ అడిగారు అలా నాకు తెలియదు మనలో ఈ టాలెంట్ ఉంది అని ఆ కవర్ సాంగ్స్ చేయడం వల్ల ఓకే మనలో ఈ టాలెంట్ ఉంది ఇంకా పేరెంట్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు కదా అని ఇంకా కవర్ సాంగ్స్ అవి చేస్తూ ఉన్నాను అలా అలా ఇప్పుడు మద్రాస్ బస్ స్టాండ్ లో ఈ రెండో కూడా రోల్ వచ్చింది ఫ్రెండ్స్ అంటే సపోర్ట్ అంటే మిమ్మల్ని ఇవ్వటం బాగుంటుంది కుటుంబ పరంగా ఉంటే మదర్ సపోర్ట్ కానీ ఫాదర్ అట్లా ఎవరు మిమ్మల్ని మూలో సపోర్ట్ ఇచ్చారు ఫస్ట్ లో ఎంతసేపు ఫోన్ ఎంతసేపు టిక్ టాక్స్ రీల్స్ అని చెప్పి ఫస్ట్ లో బాగా ఎప్పుడు చదువుకోకుండా ఏదేం పనులు అనేవాళ్ళు బట్ ఒకసారి నేను ఒక కవర్ సాంగ్ చేశాను అనమాట ఎంత చక్కగా ఉన్నది సాంగ్ రంగ స్థలం అది చేసినప్పుడు మా డాడీ వెల్డింగ్ వర్కర్ యాక్చువల్లీ నాన్న వెల్డింగ్ వర్కర్ అయితే ఎవరో సాంగ్ చూస్తే ఈ అమ్మాయి చూడండి అని మా డాడీకి మా సాంగ్ వెళ్ళి చూపించారు అప్పుడు మా డాడీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట అది నాకు ఇంటికి వచ్చి చెప్పడంతో అప్పటి నుండి డాడీకి ఫస్ట్ సపోర్ట్ చేసేవాళ్ళు కాదు మమ్మీ అయితే ఫుల్ సపోర్ట్ డాడీకి ఇష్టం ఉండదు కాదు ఇది చూసిన తర్వాత వాళ్ళు అలా చెప్పడంతో ఇంకా నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ వచ్చింది సపోర్ట్ వచ్చింది అంటే సార్ అయితే నన్ను షార్ట్ ఫిల్మ్స్ లో వాటిలో ఎక్కడ చూడలేదు లైవ్ లోనే చూసారు ఒక చిన్న షూట్ టెలిఫిల్మ్ వేస్తూ నీటి తరమని అది చేస్తూ ఉంటే దర్గాపాట మనకు అందరికి తెలిసింది ఇక్కడ సో అక్కడ చూసారు దాని తర్వాత ఒక సాంగ్ షూట్ కి నన్ను పిలిచారు నా నెంబర్ ఎవరి దగ్గర తీసుకున్నారు మరి సార్ అయితే క్యాచ్ చేశారు మొత్తానికి ఆ సాంగ్ ద్వారా తర్వాత ఆ సాంగ్ షూట్ చేసేటప్పుడు నన్ను పిలిచారనమాట ఇలా నేను ఒక సాంగ్ షూట్ చేస్తున్నాను రావాలి అని ఓకే నాకు ట్రెడిషనల్ గా బాగా సూట్ అవుతుంది అని సార్కి అనిపించడంతో నాకు ట్రెడిషనల్ క్యారెక్టర్ ఉంది ఒక సాంగ్ ఇచ్చారు దాంట్లో మా జర్నీ స్టార్ట్ అయింది అనుకోకుండా ఆ సాంగ్ లోనే మన మద్రాస్ బస్ స్టాండ్ మీద చేసిన సాయి జేమ్స్ గారు ఇప్పుడు ఉన్నారనమాట ఆ సాంగ్ తో మా జర్నీ స్టార్ట్ అయ్యి మద్రాస్ బస్ స్టాండ్ నాకు వచ్చింది ఈ చిత్రానికి సంబంధించి మీకు ఈ చిత్రంలో మీరు నటించాలి హీరో పాత్రలు అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అంటే ఎప్పుడు చిన్న చిన్నగా చేశాను కవర్ సాంగ్స్ కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ హీరోయిన్ కానీ నేను మూవీలో హీరోయిన్ అంటే నేను నన్ను హీరోయిన్ అంటున్నారు మనకేమొచ్చు మనం చేయలేమేమో మనకు వద్దు అన్నీ ఎందుకు మనం చేయలేము మన హీరోయిన్ కాదు ఏదో జస్ట్ ఇంట్రెస్ట్ ఉండి చేసుకుంటున్నాను కదా అని చెప్పి అనుకున్నాను మమ్మీతో 2-3 times చెప్పాను ఇంట్లో వాళ్ళకి షేర్ చేయకుండా ఏది చేయను కదా ఇంట్లో వాళ్ళకి షేర్ చేసాను 2-3 times చెప్పాను కూడా చెప్తే ఇక మమ్మీ నేను చేయలేను నేను చేయలేనేమో అంటే మమ్మీ బాగా ఎంకరేజ్ చేశారు లేదు పాప చెయ్యి చిన్న చిన్నవి చేశారు దీంట్లో కూడా నీ టాలెంట్ ప్రూవ్ చేసుకో ఒక అవకాశం వచ్చినట్టుంది కదా ఇది అలా అవాయిడ్ చేయకూడదు అని చెప్పి ఇంకా అలా ఇది కంటిన్యూ చేశారు డైరెక్టర్ గారు అప్రోచ్ అయ్యారు మీరు ఇట్లా సినీ నటిగా ఆ చిత్రానికి మూడో క్రియేట్ చేస్తున్నారు స్టోరీ అంతా ఎన్నారా లేకపోతే అసలు తర్వాత డైరెక్ట్ గా అసలు ఎట్లా టీమ్ రావాలనిచ్చింది స్టోరీ విన్నాను ఫస్ట్ ఫోన్ లోనే సార్ మొత్తం చెప్పారు నాకు అర్థం అవ్వకపోయినా అర్థం అయింది అని చెప్పేసాను ఇంకా తర్వాత నెక్స్ట్ డే సార్ వర్క్షాప్ చేయాలనుకున్నాను నాతో అరే నాకేం అర్థం కాకపోయినా మొత్తం అర్థమైంది అని చెప్పేసాను ఇంకా ఎలా చేయాలి ఏంటి అనుకుంటే సార్ నాకు ఒక చిన్న సీన్ ఇచ్చారనమాట అది ఎలా చేయగలను ఏంటి అనేది నా చేత ఒకసారి చేయించుకొని చూసి నన్ను ట్రస్ట్ చేసి తర్వాత నాకు క్యారెక్టర్ ఇచ్చి షూట్ లో ఉన్నప్పుడు డైరెక్టర్ గారు ఏం చెప్తే మనం చేయాలా రోజు చెప్తే సన్యాసం సంబంధించి ఒక వాయిస్ కానీ డైలాగ్ కానీ ఇవ్వాలి అలాంటప్పుడు డైరెక్టర్ గారికి మీకు బాండింగ్ ఏ విధంగా ఉండేది
అంటే చాలా చూడగానే చాలా సీరియస్ అన్నట్లు అనిపిస్తున్నారు. బట్ లొకేషన్ అయితే మనం ఎప్పుడు తిట్టలేదు, ఎప్పుడు కసురుకోలేదు, కొంచెం ఓపికతో ఎన్ని టేక్స్ తీసుకున్నా పర్లేదు రేణు, నాకు కావాల్సింది కావాలి అని చెప్పి ఒక 10 టేక్స్ 20 టేక్స్ అయినా పర్లేదు, నేనైనా ఏం తినేసాలి, ఎన్ని టేక్స్ తీసుకుంటున్నాను, సార్ చిరాక్ పడతారేమో నేను ఫీల్ అయ్యాన్ని. బట్ సార్ అలా కాదు, నిదానంగా నీట్ గా సార్ అనుకున్నది కావాలి, జనాలకి రీచ్ అవ్వాలని ఏదైతే అనుకుంటున్నారో అది నా చేత చేయించే వారు ఓపికతో, డైరెక్టర్ సార్తో పాటు బన్నీ అన్న కూడా, కెమెరామెన్ నాగేంద్ర బన్నీ గారు కూడా ఓపికతో నీట్ గా చేయించారు. నా చేతి షూట్ పలనేరలో జరుగుతుంది అని చెప్పి ముందు మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. ఆ టైంలో ఇక పేరెంట్స్ ని ఆల్రెడీ సపోర్ట్ ఉన్నారు, కానీ కొందరు నీ షూట్ చేయాలి ఆ టైం నాకు చేరుకోవాలన్నప్పుడు ఇటు ఫ్యామిలీ తరఫున కానీ ఇటు మిగిలిన తరఫున సపోర్ట్ ఏమైనా ఉంది? అంతా బాగుండేది. అంటే నెక్స్ట్ డే షూట్ అన్నప్పుడు ముందు రోజు నుండి కాల్ చేసి టైంకి లొకేషన్ కి టైంకి రావాలి అని చెప్పి టీమ్ లో సార్ ఒక డైరెక్టర్ సార్ ఒకటే కాకపోయినా అసిస్టెంట్ ఒక సెల్ఫీ శ్రీకాంత్ ఉన్నారు, తనైతే కాల్ చేస్తూ ఉంటాడు ఈ టైంకి మీరు రావాలి, ఈ టైంకి షూట్ ఉంటుంది, ఈ కాస్ట్యూమ్ ఉంటుంది, లొకేషన్ ఇది, సీన్ నెంబర్స్ ఇది అని ప్రతి ఒక్కటి కూడా చెప్పేవాళ్ళు. టీమ్ అంతా కూడా బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. షూటింగ్ టైం లో మీకు ఒక డైలాగ్ ఇచ్చిన ఫేవరెట్ టైం లో మీరు చేయలేని సన్నివేశాలు ఉన్నాయా? చాలా అనుకున్న కంటే అంటే రియల్ లైఫ్ లో జరిగేవే ఉన్నాయి, అందులో చాలా అన్కంఫర్టబుల్ కూడా ఫీల్ అయ్యాను. బట్ నేను చేయాలి, చేశాను, చేయించాడు సార్. నా చిత్రం సంబంధించిన పాత్ర మొత్తం మనసు లుక్ మనసు విత్ అవుట్ మేకప్ మొత్తం విత్ అవుట్ మేకప్ కొంచెం వాళ్ళకి అర్థంతో ప్రజెంట్ ప్రస్తుత పరిస్థితుల మీద వస్తున్న చిత్రాలని మన నెల్లూరు సంబంధించి మన నెల్లూరు డైరెక్టర్ మన నెల్లూరు ఆకేష్ తీసుకున్న ఈ చిత్రం ప్రజలకు ఏ విధంగా మీ పాత్ర ఉండదు అంటే మాస్ రోలింగ్ ఓకే ఒక పాత్ర చూసే ప్రజలకు ఏ విధంగా అనిపిస్తుంది? అంటే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను, ఎందుకంటే హీరోయిన్ అంటే ప్రతి ఒక్కరు ఫుల్ మేకప్ లో ఉండటం, డ్రెస్సింగ్ స్టైలిష్ గా కార్లో తీయటం, అలా ఫ్లైట్స్ వెళ్ళటం అలాగే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఈ క్యారెక్టర్ ఏంటి అంటే టోటల్ డిఫరెంట్ అనమాట. టీకొట్టులో ఒక అమ్మాయి తను కష్టపడుతూ వాళ్ళ ఫ్యామిలీని తీసుకుంటూ తన లైఫ్ ప్రాబ్లమ్ ఎలా ఫేస్ చేస్తూ ఉంటది, కష్టాలు పడుతూ అనేది సార్ మా లవ్ స్టోరీ ద్వారా చూపించారు. ఫ్యామిలీ అందరు కొంచెం చక్కగా చూపించింది. ఈ చిత్రం సంబంధించి హీరో రోల్ అంటే ఆ క్యారెక్టర్ కి మీ ఆపోజిట్ క్యారెక్టర్ సాయి కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు నాతో. సాయి చూసి నేను చాలా నేర్చుకున్నాను, నాకంటే చాలా సీనియర్ సాయి. నేనైనా మూవీ ఫస్ట్ మూవీ అనమాట మద్రాస్ ఫెస్టంలో, బట్ సాయి చాలా చేసినారు కాబట్టి తనని చూసి కూడా నేను చాలా నేర్చుకున్నాను డైలాగ్ ఎలా చెప్పాలి ఏంటి అని. మీరు ఏమైనా సన్నివేశం చేసేటప్పుడు ఇది ఇలా కాదు అలా కాదు డైరెక్టర్ గారు కాకుండా మిగతా టీమ్ సభ్యులు మీకు ఏమైనా కొంచెం సపోర్ట్ అలా చేస్తే బాగుంటది అని మీకు కొంచెం మోటివేట్ చేసిన ఉన్నారు. సీన్ అన్న నెల్లూరు సీన్ అన్న అంటారు కదా, కామెడీ సీన్ అన్న ఆయన బాగా సపోర్ చేసేవారు. నెల్లూరు అయినప్పటికీ జబర్దస్త్ నటించారు, దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే మనము ఒకవేళ హైదరాబాద్కి వెళ్ళి ఎక్కడ హీరోయిన్ క్యారెక్టర్ చేయాలి అంటే మనకు కొంచెం కష్టం, మనకి రావటం అవకాశం. బట్ మన నెల్లూరులోనే ఉంటే మన నెల్లూరు టెక్నీషియన్స్ తోనే మన టీమ్ లో ఉండి చేయాలి అని చేయాలి అన్న అదృష్టం ఉండాలి కదా. సో అది మా జనార్దన్ సార్ ద్వారా మంచి ఛాన్స్ వచ్చింది అన్నమాట. ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ కూడా ఆల్రెడీ ప్రొడక్షన్ వెళ్ళింది, దాని మీద మీ దృష్టికి బాగుంది, మీ రోల్ బాగుందని కానీ చాలా కాన్సెప్ట్ బాగుందని మీ దృష్టికి వచ్చారు? చాలా కమెంట్స్ అయితే వచ్చాయి, ట్రైలర్ చాలా బాగుంది, మీ కోసం వెయిట్ చేస్తున్నాను, ఎలా ఉండబోతుందని కూడా అడుగుతున్నారు. బట్ మనం చెప్పాం కదా రిసీవ్ చేయక చూడాలి. మీరు నటించిన అంటే ఆ సీన్ సంబంధించి మీ ఫ్రెండ్ సర్కిల్ కానీ ఫ్యామిలీ కానీ ఆ కంటెంట్ అంటే ఇచ్చిన రోల్ కి నువ్వు బాగా సెట్ అయ్యావు, మిమ్మల్ని ఎంచుకున్న డైరెక్టర్ మంచి కాన్సెప్ట్ ఎంచుకున్నారని అట్లా మంచి వచ్చిన కామెంట్ ఉన్నట్టు మిమ్మల్ని ఆకర్షపరిచింది? అంటే అందరూ ఇప్పుడు మోడల్ మనం చూస్తూ ఉంటారు కదా, ఇన్స్టాలో పోస్ట్ పెట్టిన వాట్సాప్ స్టేటస్ లో, అండ్ సడన్ గా నువ్వేదో మద్రాస్ బస్ స్టాండ్ మూవీ చేసావంట కదా ఒక పింజ్ పిచ్చు అని కానీ అది చూపిస్తే నమ్మట్లేదు వాళ్ళు మూవీ నా అని చెప్పి. సో ఇంకా మూవీ చేశాక వాళ్ళు ఇంకా ఏమనుకుంటారు చూడాలి. నేను కూడా ప్రధానంగా మన నెల్లూరు నగరంలో చిత్రాన్ని ఏ ప్రదేశాలు చిత్రీకరించారు వారికి మీకు గతమైన అనుబంధం సంబంధం అంటే చిన్నప్పుడు చదువుకున్న ప్రదేశాల్లో కానీ మీరు తిరిగిన ప్రదేశాల్లో కానీ ఈ షూటింగ్ జరుగుతున్నప్పుడు మీకు ఏపీ నటించింది అంటే ఈ ఏరియా నేను అప్పుడు తిరిగాను కదా, నేనే ఈ చిత్రమే నటిస్తున్నాను ఏరియాలో ఆ ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ అలా
అంటే నాకు తెలియని ఏరియాస్ లోనే పెట్టారు సార్ షూట్. అంటే తెలిసిన ఏరియాస్ బట్ ఆ ఏరియాస్ లో పెద్ద టచ్ లేదన్నమాట. ఆ ఏరియాస్ లోనే షూట్ పెట్టారు బట్ అంత దగ్గరలోనే నన్ను నిలబెట్టడం జరిగింది షూట్ మొత్తం. ఈ చిత్రంలో యాకూబ్ గ్యాంగ్ అనేది ఒక పాత్రలు ఉన్నాయి, వాటి కన్క్లూడ్ చేసి అనిపించింది. షూట్ టైం కూడా మీరు సరదాగా గడిపే వల్ల సిన్సియర్ గా అలాగే వర్క్ అంటే వర్క్ చాలా సరదాగా గడిపే వాళ్ళం సార్, చాలా బాగుండేది వాళ్ళతో. వాళ్ళతో షూట్ ఉన్నప్పుడు అంటే నా షూట్ ఉన్నప్పుడు నాతో సాయత ఉన్నప్పుడు ఒకలా ఉండేది, వీళ్ళందరితో షూట్ అన్నప్పుడు ఒక సరదాగా ఉండేది. వాళ్ళు కూడా చాలా కేర్ తీసుకునే వాళ్ళు, ఏమన్నా కావాలా ఏంటి అని చెప్పి. ప్రతి చిత్రానికి దర్శకత్వం డిఓపి లైటింగ్ అయినా ఒక ఎత్తు అయితే, ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ వాళ్ళకి మీతో పాటు చేస్తే రావడం కానీ వాళ్ళతో షూటింగ్ దగ్గర మీ దగ్గర పర్యవేక్షించడం కానీ జరుగుతుండే. అప్పుడప్పుడు లొకేషన్స్ కి వచ్చేవాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా బాగా సపోర్ట్ చేశారు. నేచర్ల సీన్ సార్ కానీ ఇంకా రవి మన్నపల్లి సార్, భారతి మేడం నిర్మాత షూటింగ్ దగ్గర రావడం మీకు అంటే రోడ్స్ మీరు చేసే పాటల గురించి సలహాలు ఇస్తుండే అంటే వాళ్ళు వచ్చి లొకేషన్ లో చూసే టైంలో మేము వాళ్ళతో మాట్లాడే టైం దొరకలేదు సార్, షూట్ లో ఉంటుంది కదా. హైదరాబాద్ లో జరగడం అలా ఉంటది కదా. బట్ ఈ మూవీ ఏంటంటే టెక్నీషియన్స్ దగ్గర నుంచి యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మొత్తం మన నెల్లూరు వాళ్ళే. సో ఆ విషయానికి కొంచెం అప్పుడు ప్రైవేట్ ఫీల్ అవుతుంది. ఈ చిత్రం నుంచి తర్వాత మీకు ఏమైనా అవకాశాలు వస్తే ముందుగా ఈ చిత్రానికి సంబంధించి ఎవరికి మీరు థ్యాంక్స్ చెప్తారు? మమ్మీకి అండ్ జనార్దన్ సార్ కి, ఇద్దరికి థ్యాంక్స్ చెప్తారు. ఫ్యామిలీ సపోర్ట్ చేస్తేనే సార్ దగ్గర వరకు వచ్చాం కదా. సో ఫ్యామిలీ అండ్ జనార్దన్ సార్ ఇద్దరు. ప్రధానంగా చిత్రంలో ఇప్పుడు డైరెక్షన్ కానీ ఎవరన్నా మీరు అంటే ఒక పాత్ర మీరు చేస్తున్నప్పుడు గట్టిగా అవ్వడం కానీ అంటే యాక్టింగ్ టైం ఉంటుంటాయి, కటింగ్ అన్నప్పుడు మళ్ళీ మీకు ఏమనిపిస్తున్నారు, మళ్ళీ చేయాలా ఏంటి మళ్ళీ కటింగ్ అంటున్నారు అలాంటి అనిపించింది చేసినాయి. అంటే కొన్ని నచ్చిన సీన్స్ మాత్రం ఇంకొకసారి టేక్ చేస్తే బాగుంటది అనిపించిన, ఇంకొక టేక్ చేస్తే బాగుంటుందేమో, ఇంకా మనం బెటర్ గా చేయొచ్చు ఉన్నాము, ఇది అలా కొన్ని నోటెడ్ అయిపోయి ఉంటాయి కదా, ఇంకొకసారి బెటర్ గా చేయగలనేమో, ఇంకోసారి చేద్దాం అనిపించినప్పుడు వెరీ గుడ్ వెంకటమ్మ సూపర్ అంటారు సార్. అంటే ఇంకా బెటర్ మేము చేయాలి అనుకుంటున్నాం కదా సార్, అందుకేమో. మన టాలీవుడ్ కానీ బాలీవుడ్ ఇట్లా సినీ యాక్టర్స్ లో మీరు ఎవరు ఎక్కువ లైక్ చేస్తున్నారు? సమంత. సమంత లాగే ఈ చిత్రంలో సీన్ చేస్తున్నారు అంటే కొంచెం లుక్ అలా అనిపిస్తుంది సార్. ఇప్పుడు అన్నారు చాలా మంది అన్నారు కూడా, అంటే మూవీలో షూట్ చేసేటప్పుడు కొన్ని క్లిక్స్ తీసి ఉంటారు కదా, అది ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయడం చూసి చాలా మంది అన్నారు కామెంట్స్. ఇప్పుడు అదేవిధంగా ఈ మద్రాస్ బస్ స్టాండ్ షూట్ అంటే చిత్రానికి సంబంధించి విషయం పక్కన పెడితే గతంలో వృత్తిపరంగా మీరు ఏం చేస్తుండేవారు? డాన్సర్ సార్ చిన్నప్పటి నుండి. అది చెప్పారు అంటే ఇదే ఫీల్డ్ లో ఉన్నారా లేకపోతే? ఇప్పటికీ కూడా ఉన్నాను. సంగీత ఈవెంట్స్ ఆర్కెస్ట్రా ఫీల్ ఉంటారు కదా అలా డాన్సర్ చిన్నప్పటి నుండి. సో రీసెంట్ గా మన మద్రాస్ బస్సన్ మూవీలో కొంచెం కూడా నేను అందరికి తెలిసిన తర్వాత నుండి కొంచెం యాంకరింగ్ కూడా స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు యాంకరింగ్ కూడా చేశాను. స్టేజ్ డాన్సర్ అంటే కొన్ని కార్యక్రమాలు కొన్ని కొన్ని చోట్ల కూడా ప్రదర్శనలు కలుపుంటారు ఆర్కెస్ట్రా అంటే ఆ ఈవెంట్స్ ద్వారా. ఆ ఈవెంట్స్ ప్రదర్శనలకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ అవమానాలు ఓడిపోవడం కానీ అంటే అట్లాంటివి జరుగుతున్నాయి? అంటే ఒకప్పుడు ఎవరికి తెలియనప్పుడు డాన్స్ అంటే స్టేజ్ పైన చేస్తున్నారు అది అని చెప్పి కొంతమంది కామెంట్స్ కూడా చేసేవాళ్ళు. బట్ ఈ మద్రాస్ బస్ స్టాండ్ మూవీ షూట్ చేసిన తర్వాత ఒక హీరో అని అందరికి తెలిసిన తర్వాత నుండి కొంచెం మంచిగా ట్రీట్ చేస్తున్నారు అనమాట. ఒక వ్యక్తి వచ్చి మీ నాన్నకి మీరు చేసిన డాన్స్ కూడా చూపిస్తే ఫ్యామిలీ అంతా హ్యాపీనెస్ ఫీల్ అయ్యారు. మరి ఇప్పుడు స్టేజ్ డాన్స్ ఒక ఈవెంట్ ప్రోగ్రామ్ నుంచి కూడా ఒక చిత్రాన్ని మీరు యాక్ట్ చేస్తున్నారు, ఈ దీంతో మీరు ఏమైనా స్పందిస్తారు అలాంటి వారికి ఏ సమయం? అంటే ఫస్ట్ అయితే చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు పేరెంట్స్ కానీ నేను కానీ అండి నా తోటి రిలేటివ్స్. ఫస్ట్ ఇవన్నీ వద్దు అని చెప్పిన రిలేటివ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఇప్పుడు వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు అనమాట టాలెంట్ చూసి. ఈవెంట్స్ వెళ్ళినప్పుడు డాన్స్ షో కానీ యాంకరింగ్ యాక్టింగ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మరి డాన్సర్ నుంచి ఒక యాక్టింగ్ రావాలి, ఒక డైలాగ్ డెలివరీ ఇవ్వాలంటే చాలా కష్టం ఉంటుంది ఆయన. ఆ కష్టం ఎలా నడుచుకుని ఎలా ఫేస్ చేసి ఈరోజు ఇవ్వబడ్డారు? అంటే డాన్స్ అంటే డాన్స్ తో పాటు ఎక్స్ప్రెషన్స్ కూడా ఇంపార్టెంట్ కదా.
నాకైతే ఎప్పుడు అది కష్టం అని అనిపించలేదు. డాన్స్ కంటే కూడా యాక్టింగ్ అంటేనే ఎక్కువ ఇష్టం. కాకపోతే ఫస్ట్ నుంచి మనకి యాక్టింగ్ లోకి పేరెంట్స్ సపోర్ట్ చేయలేదు కాబట్టి దాంట్లో నేను కొంచెం ముందుకు రాలేకపోయాను. ఈ డాన్స్ ద్వారా యాక్టింగ్ అనేది టచ్ లోకి వచ్చింది. ఇప్పుడు యాక్టింగ్ మీదనే వెళ్తున్నాను. అంటే నాకు సపోర్ట్ చేయడానికి అంటే బ్రదర్ కి ఇంట్రెస్ట్ బట్ తను స్టడీ వైపు ఉన్నారు కదా ఇప్పుడు. సో అందుకని ఇంట్లో వల్ల ఎంకరేజ్ చేయట్లేదు అనమాట. ఆల్రెడీ నేను ఉన్నాను కదా సార్. అందరూ చూడాలి ఎవరైతే అసభ్యంగా ప్రవర్తించలేదు అందరు చాలా కేరింగ్ గా ఉండేవాళ్ళు నాతో లొకేషన్ లో. షూట్ అయిపోయిన తర్వాత ఒకవేళ నాతో ఒకవేళ మమ్మీ రాకపోయినా నా బ్రదర్ రాకపోయినా నన్ను డ్రాప్ చేయడానికి కానీ ఏమైనా కావాలి అన్న ప్రతి ఒక్కటి కూడా కేరింగ్ గా చూసుకుంటారు కుటుంబ సభ్యులాగే. మీ ఫ్యామిలీలో మీ అమ్మగారు కూడా ఇట్లా ఇంట్రెస్ట్ అంటే సినిమా ఇంట్రెస్ట్ అనేది ఒక సమాచారం అయితే ఉన్నాము. అది ఎంతవరకు నిజం అంటే ఆమె ఆమె యొక్క కళను మీరు ఎవరు చూసుకుంటుంది అనేది నిజమే సార్. అంటే మమ్మీ వాళ్ళు ఫైవ్ మెంబర్ సిస్టర్స్ అనమాట. వీళ్ళందరిలో మా అమ్మ యాక్టివ్ బాగా చిన్నప్పటి నుండి. సో మమ్మీ మాతో చెప్తూ ఉండేవారు ఏమని, నాకు చిన్నప్పుడు దూరదర్శన్ లో ఛాన్స్ వచ్చింది, మా పేరెంట్స్ అయితే నాకు అప్పుడు సపోర్ట్ చేయలేకపోయారు, మేము ఐదు మంది ఆడపిల్లలు ఉన్నాం చెప్పి. సో నేను ఉన్నది మాకు ఒక్కదాన్ని కాబట్టి అన్నది నా డ్రీమ్స్ అని మీ ద్వారా ఫుల్ఫిల్ చేసుకోవాలనేది నా డ్రీమ్ అని అది చెప్పిన తర్వాత నుండి నాకు ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది అనమాట. అంటే మన పేరెంట్స్ కి ఉన్న టాలెంట్స్ కదా మనకు వస్తాయి. అసలు నన్ను దగ్గర నుంచి నాకు వచ్చింది. మరి ఈ డ్రీమ్ ని అమ్మ వాళ్ళ చెవులు కానీ అక్కలు కానీ వాళ్ళు ఏ విధంగా చూస్తున్నారు? ఫస్ట్ లో అయితే వాళ్ళు వద్దు అని చెప్పినట్లుగానే సపోర్ట్ చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఒక మొదల బస్సు మూవీ చేసిన తర్వాత బయట అందరు కూడా వాళ్ళతో మీ అమ్మ ఇలా చేస్తుంది కదా హీరోయిన్ అని చెప్పి చెప్పడంతో వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. మా అమ్మ హీరోయిన్ అనుకుంది అది ఇది అని చెప్పి. ఈ చిత్రం సంబంధించి దర్శకుడిపై మీ అభిప్రాయం ఒక మాట చెప్పండి. సార్ అయితే అనుకున్న చేసే వరకు అసలు వదిలి బెటర్ అనమాట. సో సార్ కి వర్క్ డెడికేషన్ ఎక్కువ. అయితే మీ అందరిని అవుట్పుట్ చూపించాలంటే మెయిన్ గా డిఓపి ఏమన్నది ఇంపార్టెంట్. డిఓపి మీకు ఎలా ఉండేవాళ్ళు అంటే మీ రోజు సంబంధించి టైం కానీ ఏ విధంగా ఉండేది అతని గురించి మీరు ఏమంటారు మీ మాటలు? అంటే ఫస్ట్ లో మూవీ ఇలా చేయాలి అనుకున్నప్పుడు సార్ కంటే ముందు నాకు డమ్మీ ఇమేజ్ ఎప్పటి నుండి తెలుసు అనమాట. ఒక చిన్న చిన్న కవర్ సాంగ్స్ చేసే అప్పటి నుండి తెలుసు కాబట్టి కొంచెం ధైర్యం వచ్చింది. డిఓపి అన్నాను కానీ మనకి కూడా కొంచెం సపోర్ట్ గా ఉంటారు పరిచయం కాబట్టి ఇక్కడికి మీరు మళ్ళీ ఒకటి ఒక చోట కలిసారు ఇప్పుడు ఎలా ఉంది అంటే మళ్ళీ మీకు ఆ ఛాన్స్ రావడం అతనికి ఇదే విధంగా ఒకే చిత్రంలో మెదడికి అవకాశాలు రావడం ఏ విధంగా? అంటే నేను బయట చాలా షూట్స్ లో కలిసాను కానీ కలిసి వర్క్ అయితే చేయలేదు. అన్న కెమెరామెన్ గా నేను స్టూడెంట్ కలిసి అయితే చేయలేదు. సో అనుకుంటూ ఉండేవాళ్ళం మనం కలిసి ఎప్పుడు ప్రాజెక్ట్ చేస్తాము అని అనుకోకుండా ఇలా మద్రాస్ బస్ స్టాండ్ ద్వారా కలిసి వర్క్ చేయడం కొంచెం హ్యాపీగా అనిపించింది. టీమందరూ కూడా అసలు మూవీ అందరు కూడా చాలా నీట్ గా యాక్ట్ చేశారు. అందరికీ కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది, మంచి అవకాశాలు కూడా రావాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. ఈ చిత్రంలో ఒక హీరోయిన్ గా మీరు ప్రేక్షకులకు ఏం తెలియపరుస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని గెలిచి మా టీమ్ కి సపోర్ట్ చేసి మమ్మల్ని ఇంటర్వ్యూ చేసినందుకు ఎంపత్రి న్యూస్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన మద్రాస్ బస్ స్టాండ్ మూవీ మన నెల్లూరు వాళ్ళు టెక్నీషియన్స్ అందరు కూడా మన నెల్లూరు వాళ్ళు యాక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా మన నెల్లూరు వాళ్ళే కాబట్టి సో మన నెల్లూరు వాళ్ళకి మన నెల్లూరు వాళ్ళు సపోర్ట్ చేసుకోవాలి. సో ఆగస్ట్ లో ఈ మంత్ లో మీ అందరి ముందుకి వచ్చేసిన స్క్రీన్ పైకి. సో మీ అందరు సపోర్ట్ మీ బ్లెస్సింగ్స్ కూడా మాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్.